వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అనుచరగణం నాలుక మడతేస్తున్న తీరు ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పేలా ఉంది తర్వాత వివేకా హత్యకు గురయ్యారు మార్చి పదిహేనున పులివెందులలో మార్చి పదహారున హైదరాబాద్ లోని రాజ్భవన్ బయట ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అనుచరగణం చేస్తున్న ప్రచారాలు చూసి నివ్వెరపోవాల్సిన పరిస్థితి బహుశా ఒకే విషయంలో ఇన్ని మాటలు మార్చడంలో ప్రత్యేక రికార్డు ఏదైనా ఉంటే అది జగన్ అండ్ కోకే దక్కుతుంది సెక్యూరిటీ లేదు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి పోయి ఎవరి దగ్గర ఏ ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది కుటుంబంలో విభేదాలు ఉన్నాయి ఆయనకు చుట్టూ ఉండే గ్యాంగ్ ఎవరైతే ఆయనతో తిరుగుతున్నారో వాళ్ళతో ఉన్నాయి ఆయనకున్న బలహీనతల వల్ల కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు సెకండ్ ఫ్యామిలీ ఇది వ్యక్తిత్వంపై జగన్ అండ్ కో భిన్నస్వర విన్యాసం ప్రతిపక్షంలో ఉండగా చిన్నాన్నపై జగన్ చూపిన అభిమానం ఇప్పుడు వివేకా హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల ప్రమేయం గురించి సిబిఐ ప్రస్తావించింది మొదలు రివర్స్లో జగన్ బృందం వివేకాపై రోజుకో రకం బురద చల్లుతోంది అక్రమ సంబంధాలున్నాయని సెటిల్మెంట్లకు పాల్పడ్డారనే ప్రచారం చేస్తోంది పైగా వివేకాకు ఓ ముస్లిం యువతితో సంబంధం ఉందని రెండు వేల పదకొండులో ఆమెను పెళ్లి చేసుకుని షేక్ మహమ్మద్ అక్బర్గా పేరు మార్చుకున్నారని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ప్రకటించడం నివ్వెరపరుస్తోంది ముస్లిం మహిళ ద్వారా పుట్టిన అబ్బాయిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా అనుకుంటే మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదని అందుకే మనస్పర్ధలంటూ అవినాష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు జగన్ కుటుంబ పత్రిక సాక్షిలోనూ అవే ఆరోపణలు పతాక శీర్షికల్లో అచ్చేస్తున్నారు చిన్నన్న సౌమ్యుడంటూ నాడు కీర్తించిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ నేతలు కుటుంబ సభ్యులే కించపరిచేలా మాట్లాడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా దొంగతనం చేసి దొంగ 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 వాళ్ళే హత్య మళ్ళీ వాళ్ళే అంత కూడా అంత కూడా అంత కూడా అంత కూడా అని చెప్పి ఇంకొకరి మీద జల్లే కార్యక్రమం చేస్తారు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న మా వ్యక్తులు ఎవరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపించే పరిస్థితి మరి ఈ మనిషి ఏమంటాడు ఎంక్వైరీ తనే చేస్తాడు అంటాడు ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపిస్తా చూ ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీస్ అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు ఎందుకు ఎంక్వైరీకి నువ్వు కూడా కూడా పోయి ప్రెస్ ఎంక్వైరీ నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్గా తీసుకుంటున్నావంటే ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావు అంటే దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంగీతం మా సునీతమ్మ గారు అయితేనేమి సిబిఐ టీం అయితేనేమి వీళ్ళందరూ కలిసి కట్టుగానే ఇన్వెస్టిగేషన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక పర్సన్ టార్గెటెడ్ డైరెక్షన్లో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు బాబాయ్ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ అధికారంలోకి వచ్చాక సిబిఐ అక్కర్లేదనుకున్నారు హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా సీట్ వేశారు కానీ కేసు అడుగు కూడా ముందుకు కదలలేదు పైగా వివేకా ఇంట్లో సాక్ష్యాధారాల సేకరణలో నిర్లక్ష్యం వహించారంటూ తెదేపా ప్రభుత్వం అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్ చేస్తే జగన్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చిందనే అపవాదు మూటగట్టుకున్నారు ఇవన్నీ చూసిన వివేకా కుమార్తె సునీత కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ సాధించుకున్నారు జగన్ అప్పట్లో డిమాండ్ చేసినట్లే సీబీఐ కేసు మూలాల్లోకి వెళుతుంటే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతోంది దర్యాప్తు దారి తప్పుతోందంటూ ప్రచారం చేస్తోంది ఏకంగా అధికారంలో లేని చంద్రబాబు చెప్పినట్లు సీబీఐ విచారణ నడుస్తోందని లేని ఆరోపణలు చేస్తోంది లెటర్ ఇట్ ఇట్ వాస్ రిటర్న్ బై మా చిన్నానట బెడ్రూమ్ లో కొట్ో బెడ్రూమ్ లో చంపో మళ్ళ మనిషిని చిన్నానని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూమ్ లో కూడా పెట్టి ఇదంతా ఏదో నాచురల్ గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం చేసే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా అంటే వీళ్ళు ఒక చంపుతా ఉన్నారు ఆ లెటర్ మీద బ్లడ్ స్టేన్స్ ఉన్నాయి అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు ఇది నాకు లెటర్ చూపిస్తా ఉన్నారు అంటే దాని అర్థం చిన్న చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా ఇప్పుడు సీన్ ఆఫ్ క్రైమ్ లో నేను నేను టయానికి అక్కడ ఒక లెటర్ ఉండింది అక్కడ ఆ లెటర్ దాచిపెట్టేసినారు ఆ లెటర్లో క్లియర్ గా అని ఉంది ఆ లెటర్ దాచిపెట్టడము అనేక అంశాలు ఉన్నాయి ఏదో గూగుల్ టేక్అవుట్ అది గూగుల్ టేక్అవుట్ టీడీపీ టేక్అవుట్ అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది విన్నారుగా వివేక హత్య తర్వాత గదిలో లభ్యమైన లేఖపై నాటికీ నేటికీ వచ్చిన మార్పు ఆ లేఖ కల్పిత కుట్రగా నాడు జగన్ తేల్చిపారేస్తే ఇప్పుడు ఆ లేఖను పరిగణలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పంటున్నారు అవినాష్ రెడ్డి పైగా వివేకాతో బలవంతంగా లేఖ రాయించామని అప్రూవర్ గా మారిన దస్తగిరే చెప్తున్నారు కదా అని అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు మళ్లీ అదే నోటితో దస్తగిరి అప్రూవర్గా గా మారటం ఒక కుట్ర అని వాదిస్తున్నారు ఇలా సీబీఐ కేసును క్లైమాక్స్ కు తెచ్చేసిందన్న ప్రతిసారి ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటలకు భిన్నమైన వాదనలు ప్రచారంలో పెడుతోంది జగన్ అండ్ కో